నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు అనాథ పిండికుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నా. ఆయన భగవానుడు చెప్పిన ధర్మాన్ని విని మొట్టమొదటిసారి ధర్మాన్ని అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ అనిత్య ధర్మాన్ని, దుఃఖ ధర్మాన్ని, అనాత్మ ధర్మాలని తాను అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటాడు. శ్రోతాపన్నుడవుతాడు. శ్రోతాపన్నుడైతే ఈ నిబ్బానానికి సంబంధించిన ఆ శాంతిని కొన్ని క్షణాల పాటు అనుభూతి చెందగలుగుతాడు. దాన్నే శ్రోతాపన్న స్థితి అంటారన్నమాట. ఇంకా వారు నరకానికి అంటే నిరయలోకాలకి సంబంధించి జన్మని పొందరు. జంతులోకాలు నిరయలోకాలకు సంబంధించి జన్మని పొందరు. పుడితే గిడితే 7 జన్మలు మాత్రమే వాళ్ళకి ఉంటాయి. ఆ 7 జన్మల్లో వాళ్ళు అర్హంతులైపోతారు. అయితే ఈ కాల్పనిక సిద్ధాంతాల బరువులన్నీ కూడా అతని లోపల వదిలిపోయాయి. ఈ భూమి మీద నిల్చొని బొందిలో ప్రాణం ఉండగానే దేన్ని సాక్షాత్కరించుకోవాలో దాన్ని సాక్షాత్కరించుకున్నాడు. బంధనాల నుండి ముక్తుడయ్యాడు, స్వతంత్రుడయ్యాడు. అతనికి భగవానుని శిక్షణ యొక్క గొప్పతనం తెలిసి వచ్చింది. ఏదో అంధశ్రద్ధతో కాల్పనిక దర్శనాల్లో తెలుసుకున్నది కాకుండా స్వ అనుభవంతో సద్ధర్మాన్ని తెలుసుకోగలిగాడు. రోగికి రోగం నుండి ముక్తి కలిగితే ఆనందం వస్తుంది. భవరోగికి భవం వదిలితే, దుఃఖం వదిలితే ఆనందం వస్తుంది. అనాథ పిండికుడికి భవ దుఃఖం వదలగానే భయం పోయింది, ఆనందం వెళ్ళివేసింది. కృతజ్ఞతతో నిండిన స్వరం, అంటే ఆ స్వరంతో ఇలా అన్నాడు, భగవాన్ మీ శిక్షణ ఎంతో శుభకరమైనది, ఎంతో శ్రేయస్కరమైనది. తలకిందులుగా ఉన్నదానిని సరిగా సరిచేసి తెలియపరిచారు. దారి తప్పిన వారికి సరైన దారి చూపించారు. అంధకారంలో దీపం వలె వెలుగునిచ్చి కన్నులున్న వారికి సత్యాన్ని దర్శించే మార్గాన్ని చూపించారు. అనేక విధాలుగా ధర్మాన్ని వివరంగా తెలిపారు. నేను ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి బుద్ధుణ్ణి, ధర్మాన్ని, సంఘాన్ని శరణు వేడుకుంటున్నాను. నేను మీ జీవిత పర్యంత ఉపాసకుడిగా ఉంటాను. సో ఈ విధంగా త్రిరత్నాలను ఎవరైతే శరణు పొందుతారో వాళ్ళు ఈ బుద్ధుని ఉపాసకులుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అనాథ పిండికుడు భిక్ష కోసం భగవానుని తన గృహానికి ఆహ్వానించాడు. ఆ రోజు అతని బామర్ది ఇంట భిక్ష ఉండడంతో భగవానుడు ఆ తర్వాత రోజు భిక్షకు అంటే ఆ తర్వాత భిక్షకు భగవానుని ఆహ్వానించాడు. ఇంకా భిక్షు సంఘంతో సహా భగవానుని భోజనానికి ఆహ్వానించి తిరిగి ఇంటికి వచ్చిన అనాథ పిండికుని మనసు ప్రశాంతంగా ఉంది, ప్రసన్నంగా ఉంది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. మనశ్శరీరాల అనిత్య అనాత్మకతలను స్వానుభవంతో తెలుసుకున్న ఆయన, అంటే ఆయన ఆ క్షేత్రానికి ఆవరణనున్న నిబ్బాన ధర్మం ఒక్క క్షణం అనుభూతికి వచ్చింది. ఆయన జీవితం సఫలమైంది, ధన్యమైంది, మంగళకరమైంది. ఇంకా రాజగృహలో తన బావమరిది అతిథి భవనంలో ఒక స్తంభం ఆసరాతో నిలబడి అనాథ పిండికుడు భగవానుని కోసం, ఆయన సంఘం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని చెల్లెళ్ళు బావమరిది ఆయన వద్దకు వచ్చి అనునయంగా, మీరు శ్రావస్తి నుండి ఇక్కడికి ఇంత దూరం ప్రయాణించి నిన్న విశ్రాంతి తీసుకోలేదు, రాత్రి నిద్రపోలేదు, భగవానుడు రావడానికి కొంత సమయం పడుతుంది, మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, మీ అలసట తీరిపోతుంది అని బామర్ది వచ్చి చెప్తాడు. అనాథ పిండికుడు చిరునవ్వు నవ్వి అలానే నిల్చొని ఉండిపోయాడు. అప్పుడు బామర్ది ఒక మంచి ఆసనం తెప్పించి అక్కడే వేసి దానిపై మెత్తని దిండును ఏర్పాటు చేసి తన బావగారిని కూర్చోమని బతిమలాడాడు. అప్పుడు అనాథ పిండికుడు ఆ ఆసనంపై కూర్చొని భగవానుని కోసం నిరీక్షించసాగాడు. ఆయన సతిపదంలో అంటే ఎరుకతో ఉంటూ భగవానుడు బోధించిన ధర్మ తరంగాలు తరంగాలుగా ప్రతిధ్వనించసాగింది. ఇంకా అలా తన మనస్సు చాలా ప్రశాంతతతో ఉంది. అదే మనస్సుతోటి అతడు భగవానుడి కోసం ఎదురు చూడసాగాడు.
ఆ అనాథ పిండికుడి చూపు అంతా కూడా ఆ రాజమార్గంలోనే ఉంది. ఎప్పుడొస్తాడా భగవానుడని ఎదురు చూస్తూ ఉన్నాడు. భిక్షు సంఘం కానీ భగవానుడు కానీ భిక్షాటనలో ఏదో ఒక ఇంటి ముందు మౌనంగా కొన్ని క్షణాలు ఆగుతారు. ఆ ఇంటి వారు ఎవరో ఒకరు చూసి, అంటే వారిని చూసి భిక్షను వారి భిక్షాపాత్రలో వేస్తారు. అప్పుడు వారు ఆ గృహస్థునికి శుభమంగళం చెప్తూ ముందుకు సాగుతారు. ఒకవేళ ఆ గృహస్థు భిక్షనివ్వకపోతే గనుక అప్పుడు కూడా శుభమంగళం చెప్తూ ముందుకు సాగుతారు. భిక్షాందేహి అని యాచించడం సంఘం చేయదు. అంటే ఎవరైనా ఓ భిక్షువు కానీ బుద్ధుడు కానీ ఒక ఇంటి ముందుకెళ్ళి కొంచెంసేపు నిలబడి ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆ ఇంట్లో వాళ్ళు చూసి భిక్షగా ఏదైనా ఇస్తే పర్వాలేదు, ఒకవేళ ఇవ్వకుండా కానీ కొంచెంసేపు చూసి అక్కడి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అడగటం కానీ ఇవ్వండి అని కానీ చెప్పడం కానీ చెయ్యరు. కనుక గృహస్థులు కానీ ఉపాసకులు కానీ వారి రాకకు ఎదురు చూస్తూ వారు రాగానే ఆదరంగా వారిని వారికి భిక్షను సమర్పించి తమ తమ పుణ్యపారమితలను పెంచుకుంటారు. భిక్షువులు కూడా శీల సమాధి ప్రజ్ఞలను వృద్ధి చేసుకుంటూ వారి భిక్షను స్వీకరిస్తూ వారికి పుణ్యం సంపాదించుకునే అవకాశాన్ని రుణం లేని భిక్షకు అర్హులవుతారు. భగవానుడు వెంట ఉన్నా లేకున్నా ఒంటరిగా ఉన్నా సంఘంగా ఉన్నా మౌనంగానే భిక్షాటన చేస్తాడు. కింద చూపులతోనే ఆయన చారిక చేస్తారు. ఇలా ఆనాడు శ్రావస్తి నగర వీధుల్లో ఆ మహాసంఘం నిశ్శబ్దంగా నడిచి వస్తూ ఉంది. భిక్షకు ఆహ్వానించబడిన సంఘం కనుక ఏ ఇంటి వద్ద ఆగకుండా నేరుగా ఆ వ్యాపారస్తుని భవనం వైపుకు సాగి వస్తూ ఉంది. ఇది యాక్చువల్లీ శ్రావస్తిలో కాదు, ఇది రాజగిరిలో జరిగింది. తర్వాత అనాథ పిండికుడిది శ్రావస్తి, వాళ్ళ బావది ఈ రాజగృహ. అయితే ధ్యానం నిండిన శుభ్రమైన అంతరంగాలతో, శరీరమంతా కప్పబడిన శుభమైన సాదా సీదా చీవరాలతో భిక్షు సంఘం నడిచి వస్తూ ఉంది. చిరుగులున్న చీవరాలు ఎప్పటికప్పుడు చక్కగా కుట్టబడి ఉన్నాయి. అలాగే భిక్షువుల చిత్తంలో ఎప్పుడు కల్మషం చేరితే అప్పుడు శుభ్రం చేయబడతాయి. అంటే అప్పటికప్పుడే చికిత్స చేయబడి ఔషధంతో కట్టు కట్టబడుతుంది. అలా ఆ భిక్షు సంఘం సౌమ్యమైనది, సౌశీల్యమైనది. అలా సాగి వస్తున్న భిక్షు సంఘంపై ఆ సూర్యుని కిరణాలు పడుతూ ఉన్నాయి. వారి మోములు ఆ కాంతిలో దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి అంతరంగం ముందు విరాజిల్లే బోధి తేజం భానుప్రకాశం ముఖమండలాలను మరింత ప్రకాశితం చేస్తూ ఉంది. సో ఇలా ఆ 32 మహాపురుష లక్షణాలున్న భగవానుడు నడిచి వస్తూ ఉండగా అనాథ పిండికుడు చూస్తాడు భిక్షు సంఘంతో పాటు. అది చూసి అనాథ పిండికుడు చాలా సంతోషిస్తాడు. అంత దూరం నుండి భిక్షు సంఘాన్ని చూసి అనాథ పిండికుడు లేచి నిల్చున్నాడు. అనాథ పిండికుడు తన జీవన కాలంలో భిన్న భిన్న సాంప్రదాయాలకు చెందిన ఎంతోమంది గృహత్యాగులకు, సన్యాసులకు, తపస్విలకు, ఇంకా గురువులకు తన భోజన దానశాలలో ఆతిథ్యం ఇచ్చారు, భోజన దానం చేశారు. వారి వారి నడవడి చూశాడు, వారి నడతలు నడకలు చూశాడు. కానీ ఇంతవరకు భగవానుని సంఘం వలె ఒకే వరుసలో నడిచేవారు కనపడలేదు. ఇంత అనుశాసన బద్ధులు కనబడలేదు, ఇంత సంయమన బద్ధులు కనబడలేదు, నియమ బద్ధులు కనబడలేదు, ఇంత త్యాగులు కనబడలేదు, ఇంత తపోధనులు కనబడలేదు. ఇలాంటి సంఘం కనబడగానే ఆయన హృదయం చాలా పరవశంలో మునిగిపోయింది. శరీరం రోమాంచితమైపోయింది. చేతులు వాటంతట అవే నమస్కారం చేయసాగాయి. మంగళకరమైన సాధు 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 అనే ఉదాహరణ వాక్కులు అనాలోచితంగా ఆయన నోటి వెంట వెలువడ్డాయి. ఆనంద బాష్పాలు ఆయన చెక్కిలపై నుండి ముత్యాల వలె రాలాయి. సో అలా చూస్తూ నిల్చుండిపోయాడు భిక్షు సంఘాన్ని బుద్ధుణ్ణి. ఆయన సృహలోకి వచ్చేసరికి నగర శ్రేష్ఠి ఇంకా ఆయన భార్య గుమ్మం ముందుకు వచ్చి భగవానుణ్ణి, ఆయన భిక్షు సంఘాన్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు.
భగవానుడు లోనికి రాగానే అనాథపిండికుడు కూడా స్వాగత వచనాలు పలికి భగవానునికి పంచాంగ ప్రణామాలు చేశాడు. భగవానుడు తన భిక్షు సంఘంతో భవనం ముందు గల విశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. ఆ నగర శ్రేష్ఠి, ఆయన పరివారం అతిథుల పాదాలు కడిగి శుభ్రమైన వస్త్రాలతో తడిని తుడిచి వారిని భోజనం కోసం సిద్ధం చేయబడిన మండపంలోకి సాదరంగా పిలుచుకొని వెళ్ళారు. భిక్షువులు భగవానుడు వారి వారి కేటాయించిన ఆసనాలపై కూర్చున్నారు. నగర శ్రేష్ఠి ఇంకా ఆయన పరివారం అతిథులకు స్వయంగా భోజన పదార్థాలు వడ్డించారు. వారితో పాటు అనాథపిండికుడు కూడా భగవానునికి వడ్డించాడు. అందరూ భుజించసాగారు. అనాథపిండికుడు భగవానుని సమ్ముఖంలో తక్కువ ఆసనంపై కూర్చొని అందరూ ఏ విధంగా భుజిస్తున్నారో గమనించసాగాడు. అందరూ భోజనం వంకే చూస్తూ తినసాగారు. తమ తమ భిక్షా పాత్రలపై తప్ప వారి దృష్టి మరెక్కడా లేదు. వారు మౌనంగానే తినసాగారు. ఒకరితో మరొకరు ఒక్క మాట మాట్లాడడం లేదు, సైగ చేయడం లేదు. నమిలే సమయంలో నోటి నుండి ఏ శబ్దం బయటికి వినడం లేదు. ఇంకా వారి పాత్ర, చెంబు వీటిని వాడుకునే సమయంలో వాటిని నెమ్మదిగా కదిలిస్తూ చిన్న శబ్దం కూడా వారు చేయకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఈ విధంగా వారు నిశ్శబ్దంగా భోజనం ముగించారు. ముగించి ఒక్కొక్కరుగా లేచి తమ తమ భిక్షాపాత్రలను తామే స్వయంగా కడుక్కొని తమ తమ స్థానాలకి వెళ్ళి కూర్చున్నారు. ఈ విధంగా శాంతియుతంగా ముగిసిన కార్యక్రమం చూసి అనాథపిండికుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసిన అన్నదానాలు ఇంత మౌనంగా, ఇంత క్రమశిక్షణగా పూర్తవడం ఇంతకు ముందెన్నడూ ఆయన చూడలేదు. తరువాత భగవానుడు పుణ్యానుమోదన తెలిపి గృహస్థు ధర్మాలను తెలుపుతూ ధర్మోపదేశం చేశాడు. అందరూ శ్రద్ధగా ఆలకించారు. తరువాత భగవానుడు ఆయన భిక్షు సంఘం ఎలా వచ్చారో అలాగే నిష్క్రమించారు. అనాథపిండికుడు తన అతిథి మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ భిక్షు సంఘం యొక్క నడవడిని తలుచుకొని పులకించిపోయాడు. సాధు 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 అని 3 సార్లు సాధుకారం తెలిపాడు. సో ఈరోజుకి ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది రేపు చెప్పుకుందాం. యాక్చువల్గా నాకు ఈ ముఖ్యంగా ఈ బౌద్ధంలో ఈ డిసిప్లిన్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఒక రకంగా అంటే మిగతా సన్యాసులతోటి పోల్చుకున్నప్పుడు ఇక్కడ బౌద్ధంలో చాలా వినయ నియమాలు ఉంటాయి. ఇంకా భోజనం చేసేటప్పుడు కూడా వాటిని పాటిస్తారు. ప్రతిసారి వారికి ఉన్న వినయ నియమాలు పాటిస్తూ ఉంటారు. అది తెలియక కొంతమంది వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఎవరితోటి మాట్లాడరా, ఎవరితోటి ఇది చేయరా అని అనుకుంటారు. కానీ అవసరమైతే వారితో మాట్లాడడం ఉంటుంది, లేకపోతే కనుక మౌనంగానే ఉంటారు. అంటే ధర్మం గురించి మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండటం ఉత్తమమైన విషయం. సో అందుకని వారికి ఉన్న శిక్షా నియమాలను పాటిస్తూ కొంతమంది భిక్షువులు ఉంటారు. ముఖ్యంగా అరణ్యాల్లో నివసించే భిక్షువులు వాళ్ళు ఈ వినయ నియమాలను ఇంకా పూర్తిగా పాటిస్తూ ఉంటారు. ఇంకా బుద్ధుడి కాలంలో ఇలా భిక్షు సంఘం ఒకేసారి అంటే ఇంతమంది భిక్షువుల్ని చూసేసరికి ఆ ప్రజల్లో కూడా కొంత ప్రేరణ లభిస్తూ ఉంది. అయితే సాధారణంగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఎవరైనా ఉపాసకుడు భిక్షువుని ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆ ఆహ్వానాన్ని మన్నించి అతడు భిక్షను కానీ లేకపోతే వేరే ఆవశ్యకాలను కానీ తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే గనక వాళ్ళు ఏమీ అడగటం తీసుకోవడం అనేది జరగదు. సో అదేవిధంగా భిక్షకు వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా భిక్షువు గ్రామంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే ఎవరైనా ఉపాసకులు ఈ భిక్షువు భిక్షకు వస్తున్నాడని తెలిస్తే కనుక ఆ భిక్షువుకి భోజన దానమో లేకపోతే వారికి కావాల్సిన ఆవశ్యకాలు ఇవ్వడం వల్ల ఆ ఉపాసకులకి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అది గొప్ప అవకాశం. అందుచేత ఎవరైనా భిక్షువులు ఉంటే గనక అక్కడ ఉండే ఉపాసకులు గమనించి భిక్షను ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా సుఖంగా
వారి వారి సాధనలు చేసుకోగలుగుతారు. లేకపోతే వారు ఆ చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎక్కడైతే భిక్ష దొరకదో అటువంటి ప్లేసులో ఉండద్దు అని బుద్ధా చెప్పారు. ఇంకా ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అక్కడ ఉండొద్దు అని చెప్పారు. సో ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు వారి యొక్క సాధనలు చేసుకోగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే, ఒక భిక్షువుకి భోజన దానం చేయడం అన్నది ఇంకా గొప్ప పుణ్యాన్ని వస్తుంది. భిక్షు సంఘానికి అయితే ఇంకా గొప్ప పుణ్యాన్ని తీసుకొని వస్తుంది. అందుచేత ఎవరైనా ఉపాసకులు భిక్షువులు ఉండే చోట కనుక దగ్గరలో ఉంటే కనుక వాళ్ళు భిక్షువులకి భోజన దానం చేయడం గొప్ప పుణ్యాన్ని తీసుకొని వస్తుంది ఉపాసకులకి. అది ఈ గృహస్థు జీవన విధానంలో ఒక ధర్మం. సో గృహస్థుడు పాటించవలసిన విషయాలు దానం చేయడం, తనకున్నదాన్ని కొంత దానం చేయడం అనేది, అది కూడా ధర్మంగా భావించి చేస్తూ ఉండాలి. సో ఈరోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.